అందరికీ జేబీ, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పాపం చూడండి, ఈ పెద్దవాడు ఎలా ఎడుతుంది సార్. నాకు ఇక్కడ థింకింగ్ లేదంటాను సార్. నేనేం పని చేయలేను, ఉంచుదాన్ని ఏం పని చేయలేను. లేదా థింకింగ్ వస్తుంది అని ఆశ పెట్టుకోకుండా ఆ థింకింగ్ కూడా తీసేస్తాను సార్. మీరు ఏమైనా దయించి నాకు థింకింగ్ అవ్వండి సార్. భర్త లేడు, ఎవరు లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు సార్. లేదు కొడుకులు లేదు సార్, ఎవరు లేరు. ఇలాంటి వాళ్ళ పెన్షన్లన్నీ అవి దాదాపుగా కొన్ని లక్షల పెన్షన్లు కట్ చేసేటట్టండి. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని వాళ్ళకి రోజుకి 8 రూపాయలు చెప్పిన యాడ్ చేసి వాళ్ళకి పెన్షన్ పెంచాడు. నాకైతే అలాగే అర్థమైంది. మరి లేకపోతే ఇలాంటి పెద్దవాళ్ళు చూడండి, చూస్తుంటే ఎంత జాలేస్తుందండి. అలా ఏడుస్తూ ఆ వయసులో పెద్దవాడు, ఇప్పుడు మా జగన్ అన్న అనుకోండి, పదవి కోసం ఏదో ఒక యాక్టింగ్ చేయమంటే చేస్తాడు, పదవి కోసం చేస్తాడు. ఈ వయసులో ఈ పెద్దవాడు యాక్టింగ్ చేస్తుందండి? ఒక్కసారి అసలు మనసున్న ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. నాకు ఇక్కడ థింకింగ్ లేదంటాను సార్. నేనేం పని చేయలేను, ఉంచుదాన్ని ఏం పని చేయలేను. లేదా థింకింగ్ వస్తుంది అని ఆశ పెట్టుకోకుండా ఆ థింకింగ్ కూడా తీసేస్తాను సార్. మీరు ఏమైనా దయించి నాకు థింకింగ్ అవ్వండి సార్. భర్త లేడు, ఎవరు లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు సార్. ఆలోచించండి ఒకసారి ప్రజలందరూ, ఇలా ఎంతోమంది ఏడుస్తున్నారు, ఎంతోమంది కష్టపడుతున్నారు ఈ రాష్ట్రంలో. యా వాడు ఎలా చెప్తే మనకెందుకు, మనకి 8 రూపాయలు వచ్చాయా, 30 రూపాయలు వచ్చాయా, ముష్టి వచ్చిందా? ఇది కాదండి పద్ధతి, అది మనుషులు చేసే పని కాదు, అది మానవత్వం ఉన్న వాళ్ళు చేసేది కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోవాలి తప్ప, పక్క వాళ్ళు పెన్షన్ కట్ చేసి ఆ డబ్బులు మాకు 250 రూపాయలు పెంచితే చాలనుకునే వాళ్ళు కూడా ఉంటే, నేను పెద్ద వయసు వాళ్ళని అడుగుతున్నాను, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారిని అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పెన్షన్లు కట్ చేసి మీకు ఆ 250 రూపాయలు పెంచాడు. ఇప్పుడు 250 రూపాయలు అంటే రోజుకి 8 రూపాయలు అండి, 8. ఆ 8 రూపాయల కోసం ఒక పెద్దవాడు కన్నీళ్ళు అలా పెట్టుకుంటుందంటే మనం బతుకుండే ఏంటండి ఉపయోగం? ఏంటి సమాజంలో, మా ఈ ఆంధ్రప్రదేశ్లో మనం మనుషులమా లేకపోతే పశువులమా? పశువులు కూడా అలా ఉండవే. పశువులు కూడా ఏదైనా ఆహారం దొరికితే సమానంగా తిందామనే చూస్తాయి. అంతా నాకే కావాలి, పక్కోళ్ళు ఆకలితో చచ్చిపోయినా నేనే తిని బతికేయాలి నేనని చెప్పి పశువులు కూడా అనుకోవే. అంటే ఈ రోజున మనం పశువుల కన్నా నీచ స్థాయిలో ఉన్నామా? ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేసి ఆ డబ్బులు అమ్మఒడి రూపంలో, రైతు భరోసా రూపంలో, మరో రూపంలో ఇస్తూ ఉంటే, అరే ఇది ఎస్సీ పిల్లల విద్యా వైద్యం ఉపాధికి ఉపయోగించే డబ్బులు కదా, ఈ డబ్బులు తెచ్చి మనకి ఇస్తున్నాడు రోజుకు 30 రూపాయలు చెప్పినా, అరే వాళ్ళు బాధపడుతున్నారు కదా అని ఆలోచించే మనసు ఉండాలి తప్ప మనకి. వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, మనకి రోజుకి ఎక్స్ట్రా 30 రూపాయలు వస్తుంది, 30 పదో లేకపోతే 3 రూపాయలు, ముష్టి ఎంత వచ్చినా మంచిదే కదా, ఫ్రీగా వచ్చింది అనుకుని అలా ముష్టి బతుకులు బతకడం కరెక్ట్ అని అంటారా? ఒకసారి ఆలోచించండి, మీ మనస్సాక్షిని అడగండి. అది తప్ప ఇంకా జగన్ చేసిన ఏమన్నా గొప్ప కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి రాష్ట్రానికి? ఆ డబ్బులు 8 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో డబ్బులు పంచిపెట్టడం తప్ప ఇంకోటి ఏమన్నా జీవితాలు నిలబెట్టేసేది, లేకపోతే భవిష్యత్తులు తీర్చిదిద్దేసేది, అలాంటివి ఏమైనా గొప్ప కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కట్లేదు. దాన్ని బట్టి ఆలోచించండి. సమర్థుడైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మంచి మనసు ఉంది, స్వార్థం లేదు, గెలిపిస్తే మనకే మంచిది. ఆయన ఓడిపోయినా ఆయన లైఫ్ అయిందే, నేను ఓడిపోయాను, నన్ను ఓడించేటప్పుడు ఎలాగరా బాబు నన్ను జైల్లో పెడతారు, ఆ భయాలు ఏం లేవుగా. ఆయన గెలిపించుకుంటే అతని చేతిలో అధికారం పెడితే జరిగే మేలు మనకే, ఆయనకేమి కలిసి వచ్చేసేదే లేదు. ఇప్పుడు అధికారం వచ్చిందని ఆయన ఏమి 1000 కోట్లు వెనకేసేసేది లేదు. అర్థం చేసుకుంటారా? మంచి ఏదో చెడోదో గ్రహించండిరా. అది గ్రహించకుండా ఎవడో ఏది చెప్తే అది నమ్మేయటమే, ఎవడు ఏదంటే అదే. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడా? అసలు సంస్కారం అనేది ఉందా జగన్మోహన్ రెడ్డికి? ముఖ్యమంత్రి ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడకూడదు అనేది తెలుసా తెలీదా? భార్యల గురించి, సంసారాల గురించి, కాపురాల గురించి ఇదే మాట్లాడేది ముఖ్యమంత్రి. అంటే అవి ఎందుకు మాట్లాడుతున్నారంటే అంతకుమించి ఆయన వెనకథలు ఇంకేమీ లేవు మనం ఎత్తి చూపించడానికి, ఇంకే లోపాలు లేవు ఆయన మనం ఎత్తి చూపించడానికి. ఉన్నది ఒకటే, ఏ దాన్నే తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నారు సీఎం గారు, తప్పండి అది. ఓకే సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.